హిజ్రాల్ లీడర్గా ఉన్నటువంటి హాసిని అర్ధరాత్రి కొడవలూరు తపాతోపు వద్ద దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్లపల్లి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకొని అనంతరం వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 2 కార్లలో వచ్చి అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి వారు తెచ్చుకున్నటువంటి కత్తులతో నరికి చంపి ఈ యొక్క హత్యని చేయడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వెంటనే స్థానికులంతా కూడా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల హాసిని కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఇటు నెల్లూరు తిరుపతి జిల్లాలకు సంబంధించి లీడర్గా ఉన్నటువంటి హాసిని ఒకసారిగా హత్యకు గురవడంతో ఇటు నెల్లూరు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్నటువంటి హిజ్రాస్ అంతా కూడా ఇక్కడ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చరీలో ఉన్నటువంటి హాసిని కడసారి చూసేందుకు అనేక మంది ఇక్కడ వచ్చారు. అయితే ఇక్కడ చాలామంది కూడా ఏదైతే హాసినికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. ఇక్కడ వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏం దమ్మసల ఏమోనండి, ఏం తెలియదు. మేము పోయేటప్పటికి ఆమె చనిపోయి పడి ఉండింది, ఇంకా మేము హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం అంతే. మాకు ఇంకే విషయం తెలియదండి. అక్కడ ఏమోనండి, అసలు ఏం జరిగిందో కూడా మాకు అసలు తెలియదు. గొడవ అవుతుందని విన్నాం అంతే. మేము వెళ్ళేటప్పటికి ఆమె ఆల్రెడీ చనిపోయింది. ఏమితో మీరు ఎప్పుడు మాట్లాడారు హాసినితో? ఆ పూజలో మాట్లాడాము అంతేనండి, అంతే, అంతమించి ఏమి లేదు. ఇటు నెల్లూరులో కూడా ఒక వర్గపోరు కూడా నడుస్తుంది దీనివల్ల కూడా అని చెప్పి కొన్ని అనుమానాలు వస్తున్నాయి, మీరేమంటారు? అలాంటిది ఏం లేదండి. కొజ్జవాళ్ళు అరుచుకుంటారు, ఒకటవుతారు. ఒకరి మీద మనం నిందించాల్సిన అవసరం లేదు. అందరూ సమానమే, అందరం కొజ్జవాళ్ళమే, అంతేనండి, అంతమించి ఇంకేం లేదండి. ఇక్కడ ఈ హాసినిని కూడా చూసేందుకు చాలామంది ఇక్కడ ఇదిన్నటువంటి తిరుపతి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి హిజ్రాలంతా కూడా ఇక్కడికి వచ్చి కడసారి ఆమెను అయితే చూస్తున్నటువంటి కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క హాసినికి సంబంధించి ఇటు నెల్లూరు తిరుపతికి సంబంధించినటువంటి ఈ వీరంతా కూడా భిక్షాటం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ట్రైన్లో కూడా వీరు ఒకరికొకరికి వగ్గపోరు ఉందని కూడా ఇప్పుడు అనుమానాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఏంటి అసలు? చాలా బాధగా ఉందండి, మేమేం మాట్లాడలేము. దయచేసి అర్థం చేసు. ఇక్కడంతా కూడా ఒక్కసారిగా హాసిని చనిపోయింది, దారుణ హత్యకి గురైందన్న తెలుసుకున్నటువంటి వారంతా కూడా ఇక్కడ వారు మాటల్లో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారంతా కూడా ఎంతో సహచరులుగా వీరంతా ఈ యొక్క హిజ్రా సంఘాన్ని అయితే నడుపుతున్నటువంటి వారు. ఈ యొక్క నడుపుతున్నటువంటి వారు ఒక్కసారిగా హాసిని హత్యకి గురైందని తెలుసుకున్నటువంటి వారంతా కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం అంబులెన్స్ కూడా, ఈ అంబులెన్స్ ద్వారా ఇటు తిరుపతికి సంబంధించినటువంటి మంగళంకి సంబంధించినటువంటి అక్కడికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలన్నీ కూడా చేసేందుకు ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అంబులెన్స్ ద్వారా ఇప్పుడు వీరంతా కూడా చాలామంది బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ హిజ్రాలంతా కూడా అక్కడికి చేరుకొని ఈ యొక్క హిజ్రాకి సంబంధించినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా వీళ్ళంతా పాల్గొనేందుకు ఇక్కడ భారీగా చేరుకున్నారు. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లీడర్గా ఉన్నటువంటి హాసిని దారుణ హత్యకు గురి కావడం, ఏదైతే టపాతోప వద్ద కొంతమంది గుర్తు తెలియనటువంటి దొండగులు ఈ యొక్క కత్తులతో వచ్చినటువంటి వారు ఆమెని దారుణంగా హత్యకి గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి ఒక పోరు ఆధిపత్య పోరు ఏదైతే ఉందో దాంతోపాటుగా ఈ యొక్క ట్రైన్లకు సంబంధించినటువంటి భిక్షాటన చేసినటువంటి క్రమంలో కూడా ఆ యొక్క భిక్షాటన విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని, ఇదే విధంగా వారు ఇటు తిరుపతికి సంబంధించినటువంటి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ట్రైన్లో వీరు భిక్షాటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో కూడా వీరి మధ్య గొడవలు ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ నెల్లూరు బాలాజీనగర్కి సంబంధించి కావచ్చు, ఇటు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి కావచ్చు, ఇక్కడంతా కూడా వీరి మధ్య గత కొన్ని రోజుల కిందట కూడా ఒక చిన్న విషయం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఈ యొక్క హత్యకు గల కారణాలు వివరాలను సేకరించే విషయంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఎట్టికేలకి నిందితుల్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే భారీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క వారిని ఈ యొక్క హత్యకు గురైనటువంటి వారిని కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకొని శిక్షించి కఠినంగా శిక్షించాలని, తమకి హాసినికి హాసిని కుటుంబానికి సంబంధించినటువంటి వారికి కూడా తగు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.